హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత చాలామంది ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ దోశ మరి దోశలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఉండాల్సిందే ఆల్రెడీ ఇంతకుముందే పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అప్లోడ్ చేశాను మరి దోశలు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు దానికి కాంబినేషన్ కర్రీ కూడా ఉండాల్సిందే మరి దోశకు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలు కర్రీ అది కూడా హోటల్ స్టైల్లో హోటల్ స్టేలో ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తా పదండి ఆలు కర్రీ ప్రిపరేషన్కు నేను ముందుగా ఒక అర కేజీ వరకు ఆలుగడ్డలను తీసుకొని ఇలా మీడియం సైజు పీసెస్గా కట్ చేసి ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఇలా కడిగిన పీసెస్ అన్నీ కుక్కర్లో వేసుకొని ఈ ముక్కలు మునిగేంత ఒక టీ గ్లాసెడ్ వాటర్ పోస్తే సరిపోతుందండి ఇలా కొన్ని వాటర్ పోసేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఓన్లీ టూ విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ అంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ యొక్క లిడ్ తీసుకొని పొటాటోస్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కొన్ని పొటాటోస్ త్వరగా ఉడుకుతాయి కొన్నిటికి టైం పడుతుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలి ఇలా మనం ఫోక్తో కానీ నైఫ్తో కానీ కూర్చున్నప్పుడు స్మూత్గా వెళ్ళిపోతే అవి పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఒకవేళ ఉడకకపోతే మరొక విజిల్ పెట్టుకోవాల్సిందే ఇలా పొటాటోస్ పైన ఉన్న పొట్టినంతా తీసేసుకొని ఇప్పుడు ఈ పొటాటోస్ని నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి మరీ ఎక్కువగా కట్ చేయని అవసరం లేదు ఇలా నైఫ్తో జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు మాటి మాటికి కలపడం వల్ల ఇంకా చిన్న చిన్నగా అవుతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ ఎక్కిన తర్వాత దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఇటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దోశకు ఆలు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి పెద్ద సైజులో ఉండాలి అప్పుడే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు మీడియం సైజు ఒక నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అర కేజీ పొటాటోస్కి మూడు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసి పెట్టి వేసుకోవాలి పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి తీసేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పేస్ట్ వేయకూడదండి ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకోవడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు పంట కింద తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పా టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఆల్రెడీ మనకు దోశ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పొటాటోస్ మిశ్రమం అంతా ఆయిల్లో కలిసే విధంగా ఇలా స్పూన్తో కలిపి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకునేది దోశకు పూరికి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇది తింటుంటే సేమ్ హోటల్లో తిన్న ఫీలింగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎక్కువగా ఉండాలి పెద్ద సైజులో ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నేను దోశలు వేసుకొని టేస్ట్ చేస్తాను ఇలా దోశ బ్యాటర్తో మీరు ప్యాన్ పైన దోశలు వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఇలా దోశ వేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కర్రీ ఉంది కదా ఆ ఆలు కర్రీని ఇలా మిడిల్లో వేసుకొని కొద్దిగా స్పూన్తో ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేయాలి అప్పుడు దోశకు అనేది అది కరెక్ట్గా పట్టుకుంటుంది ఇప్పుడు దోశను వన్ సైడ్ ఇలా చేసి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇలా తినచ్చు లేదా ప్లేన్ దోశ వేసుకొని కూడా కర్రీ పక్కకు సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినేయచ్చు ఇలా హోటల్ స్టైల్లో ఆలు కర్రీ చేసుకొని దోశతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఆలు కర్రీ ప్రిపరేషన్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి పక్కనే బెల్లైకన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు మిస్ కాకుండా ప్రతి ఒక్కటి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్